పాలేరు నియోజకవర్గ అధికారులతో జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఈ నెల 20వ తేదీన అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రం విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఆర్థికంగా రాష్ట్రాన్ని కొల్లగొట్టి దోచుకున్నారన్నారు. ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టి భూములు ఆక్రమించి బినామీ కాంట్రాక్టర్లతో దోచుకున్న వారందరినీ వదిలిపెట్టమని పేర్కొన్నారు. ఇసుక మట్టి మరియు మైనింగ్ దందాలు చేసిన వారిపై ఉక్కుపాదం మోపుతామని మంత్రి తెలిపారు. కొంతమంది సంపాదన కోసం కక్కుర్తిపడి వాటిని అన్ని ప్రాంతాలకు విస్తరించారన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే 2 గ్యారంటీలు అమలు చేశామని, ఈ నెల 28వ తేదీన మరో 2 అమలు చేస్తామని అన్నారు. ప్రజలతో లింక్ లేకపోవడం వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందని అన్నారు. ప్రజల ఆలోచనలు ఆశలు ఆకాంక్షల అమలు ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమని చెప్పారు. అన్ని పథకాలను త్వరలోనే సామాన్యుల ఇంటికి చేరుస్తామని అన్నారు. ధరణిలో జరిగిన తప్పులు ప్రక్షాళన చేసి ప్రజలకు నష్టం లేకుండా చేస్తామని తెలిపారు. రెవెన్యూలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామన్నారు. ఎల్ఆర్ఎస్ జీపీ లేఅవుట్లపై కలెక్టర్ మీటింగ్లో చర్చిస్తామని తెలియజేశారు. ఖమ్మం కలెక్టరేట్లో పాలేరు నియోజకవర్గానికి సంబంధించిన అధికారుల సమక్షతో పాటుగా ఖమ్మం జిల్లాకు సంబంధించిన కొన్ని విషయాల్లో చర్చించుకోవటం కోసం జిల్లా అధికారులతో పాటు పాలేరు నియోజకవర్గ అధికారులను కూడా ఇంతకుముందు సమీక్ష జరుపుకోవడం జరిగింది. ఈ సమీక్షలో గత ప్రభుత్వం ఏం తప్పులు చేసింది, గత ప్రభుత్వం చేసిన తప్పుల్లో భాగస్వాములు ఎవరు, గత ప్రభుత్వం చేసిన తప్పులకు సహకరించిన అధికారులు ఎవరు, వారి మీద ఏ రకమైన కక్షపూరితమైన చర్యలు చేపట్టడానికి సమీక్ష జరపలేదు, ఆనాడు ప్రభుత్వం ప్రజలను విస్మరించి ప్రజలకు చేసిన వాగ్దానాలే కాకుండా ప్రజలతో వాళ్ళకున్న లింకు ఎలా అయితే డిస్కనెక్ట్ అయిందో, అనేక ఆశలతో అనేక ఆలోచనలతో ఈ ఆశలు ఆలోచనలు పూర్తి కావాలంటే ఒక ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యపడుతుంది అని నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు ప్రకటించిందో, ఈ 6 గ్యారంటీలు సామాన్య ప్రజల ఇంటికి చెంతకి చేరతాయని నమ్మి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో యావత్ తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారు. అంతేకాదు ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చినా ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 రోజుల్లోనే 2 గ్యారంటీలు ప్రజలకు డెలివర్ చేసింది. మళ్ళీ 2 గ్యారంటీలు ఈ డిసెంబర్ 28వ తారీఖు నాడు ఇంకొక 2 గ్యారంటీలని ప్రజలకు ఇవ్వనుంది. మరి ఒక 2 గ్యారంటీలు సంక్రాంతి లోపే ప్రజలకి కూడా మళ్ళా డెలివరీ ఇవ్వనుంది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో నిజాయితీగా ప్రజల ఆశించిన ఆశయాలకు అనుగుణంగా ఫలితాలు ఇవ్వటానికి ఈ ప్రభుత్వం ఆహర్నిశలో కష్టపడి ఈ ప్రభుత్వంలో క్యాబినెట్లో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అనేక సమీక్షలు చేసుకొని ఇప్పటికే ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటుంది ఈ ప్రభుత్వం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. ఈ తెలంగాణ ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం కొల్లగొట్టింది, ఏదో పూర్తిగా కొల్లగొట్టింది కాబట్టి మా 6 గ్యారంటీలను మేము వెనక్కి తీసుకుంటున్నామనే అపోహ కల్పించాలని చూస్తున్న ప్రతిపక్షానికి ఒక్కటే చెప్పదలుచుకుంటున్నాను, మనసుంటే మార్గాలు అనేకమైన ఉన్నాయి. ఇందిరమ్మ రాజ్యంలో ఈనాడు మా ముఖ్యమంత్రి గారికి, మా మంత్రులకి, మా సహచరులందరికీ మనసుంది. సామాన్య ప్రజలు అనేక ప్రాంతాల్లో అనేక నియోజకవర్గాల్లో అనేక గ్రామాల్లో చిన్న గూడు కూడా లేక విలవిలలాడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఒకటే మీ ద్వారా తెలియజేస్తున్నాను, విడతల వారీగా అంటే ఈ రాబోయే 5 సంవత్సరాల్లోనే తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేదు అనే, ఇల్లు కావాలి అనే వాళ్ళు లేకుండా ఉండే విధంగా ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఒక ప్రణాళికలు తయారు చేస్తున్నాను. ఆ ప్రణాళికని ఎట్టి పరిస్థితుల్లో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆ ప్రణాళికని మాటలతో కాకుండా చేతలతో ఇంప్లిమెంటేషన్ చేస్తాం. తప్పకుండా ఆర్థిక వ్యవస్థ అయితే అస్తవ్యస్తంగా గత ప్రభుత్వం చేసి వెళ్ళిపోయింది. వీటన్నిటినీ కుదుటపడి ఏదైతే హాస్టల్స్ టాప్ ప్రయారిటీ ఏబీసీ క్యాడర్ కింద మేము ఇప్పుడు విభజించుకుంటున్నాం. ఈ ఏబీసీ క్యాడర్లో హాస్టల్స్, ఎడ్యుకేషను, హెల్త్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఏ కేటగిరీలోకి వస్తాయి, వాటన్నిటిని కూడా పరిష్కరించే మార్గం చూస్తున్నాం.
ఉక్కు పాదంతో ఇసుక మాఫియా అయితే తొక్కటం పక్క. ఒక్క ఇసుక మాఫియానే కాదు, గత ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇసుక దందా కానీ, మైనింగ్ దందాలు కానీ, గుట్టల దందా కానీ, మట్టి దందాలు కానీ, గత ప్రభుత్వం ఏదైతే చేసిందో ఈ ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది. వాటన్నిటినీ ఉక్కు పాదంతో తొక్కుద్ది ఈ ప్రభుత్వం.